రండమ్మా రండి, తాజా తాజా కూరగాయలు తీసుకోండమ్మా తీసుకోండి. ఏమండి ఈ బెండకాయ చూసారా, దానిలా ఎంత సన్నగా ఉందో. ఏ ఇప్పుడు దాన్ని ఎందుకు అంటున్నావే? ఏంటి ఇప్పుడు నువ్వు దానికి సపోర్టా? ఉండు నీ పని చెప్తా. ఏమండి ఈ వంకాయ చూసారా, దానిలో ఎంత ముదిరిపోయిందో. నీకు దండం పెడతానే, ఇక్కడ గొడవలొద్దు. అన్నా ఒక కేజీ ఇచ్చేయండి. అన్నా అన్నా ఇవి 2 కేజీలు ఇచ్చేయండి. ఏ 2 కేజీలు ఎందుకే? తెలుసు కదా దానికంటే ఎప్పుడు ఒక మెట్ ఎక్కువే ఉంటానని. ఇదిగోమ్మా. ఎంతన్నా? 50 రూపాయలమ్మా. మా ఆయన దగ్గర తీసుకోండి. సరేమ్మా. ఎంతన్నా? 100 రూపాయలమ్మా. మా ఆయన దగ్గర తీసుకోండి. అదేంటి ఆయన వాళ్ళ ఆయన కదా. ఆయన మా ఆయన. అవునా? అయ్యో నాకెందుకు లేండి, నాకంటే తనకే బాగుంటుంది, తనకి ఇవ్వండి. అయినా నాకెందుకు లేండి, నాకంటే తనకే బాగుంటుంది, తనకే ఇవ్వండి. ఇదంతా కళ. ఏయ్ ఏంది పొద్దునే మీరు వచ్చా? చూడండి తన నా చీర కక్కుంది. ఏయ్ తన చీర తనకిచ్చేయ్. తనకు నా 5వ తనాన్నే పంచినానంట, ఆఫ్టర్ ఆల్ ఒక చీర ఇవ్వలేదా? నీకు ఇంకో చీర తీస్తానులే. వద్దండి నాకు ఆ చీరే కావాలి ప్లీజ్. ఎంత డబ్బు ఉన్నా ఎంత ఆస్తున్నా ఒక్కరినే చేసుకోండి బ్రో. ఏమే కొంచెం కాఫీ పెట్టివా? మొన్న దానికి చీర తీసిచ్చినావు కదా, దాన్నే అడుగు చేసి పెడతాది. మహి కొంచెం కాఫీ పెట్టివా? మన దానికి గోల్డెన్ తీసిచ్చినావు కదా, దాన్నే అడుగు చేసి పెడతాది. ఏయ్ షాపింగ్ పోదామా? ఏమండి ఒక్క నిమిషం. పోదామా? ఏమండి ఒక్క నిమిషం. ఏయ్ ఇదే అడుగురా. ఏయ్ నీ అమ్మ. ఏమండి ఒక్క నిమిషం. ఏయ్ రానే. బాగున్నారా? కూర్చో మహి, వాటర్ తీసుకోనరా. అన్నయ్య ఎండకొచ్చినారు, చల్లగా కూల్ డ్రింక్ తాగండి అన్నయ్య. నువ్వు చాలా లక్కీరా, కాళ్ళు కింద పెట్టనీకోకుండా చూసుకుంటున్నారు. అందుకేగా ఇద్దరిని చేసుకున్నా. ఆకలిగా ఉంది, బయట వెళ్ళేమని తినేసి వస్తారా? నన్ను అవమానిస్తానవా? ఏమే విన్నావా? అయ్యో మేమున్నాం కదండి, మేం చేసి పెడతాం. నా దగ్గర ఒక్క పని కూడా చేయనీరు. తెల్లవాయి వలచియండి. నువ్వు వలుచుకోవచ్చుగా. నా నెయిల్స్ పాడైతాయండి. నెయిల్స్ కదరా పాపం, ఇష్టంగా పెంచుకున్నారు. కట్ చేసి ఇవ్వండి. నేను కట్ చేయడం ఏంటి? దానికైతే వలిచిస్తారు, నాకైతే చెయ్యరా? ఇవ్వా రోజు చేసేదే కదా, ఫ్రెండ్స్ ముందర కూడా పర్వదు కల్లా. ఇందా ఆడోళ్ళు కదరా, సున్నితంగా ఉంటారు. వాళ్ళకి ఏళ్ళు కట్ అయితే నా గుండెకే సారిపోతుంది. ఏమండి? ఏంటి ఆ బ్యాల్ అందీరా, నాకు అందవు. ఏమండి? ఏంటి ఆ ప్లేట్ ఇవ్వండి. ఏమండి మళ్ళీ ఏంటి ఆ గ్లాస్ ఇవ్వండి. అయినా ఒకసారి అడగచ్చు కదా. తెలుసు కదా అదొకసారి పిలిస్తే నేను ఎన్నిసార్లు పిలుస్తానని. అన్నయ్య ఇది ఒకసారి టేస్ట్ చేయరా. ఏమనుకోద్దండి చీమ పడింది. పర్లేదులేమ్మా సూపర్. వెజ్ సూప్ అన్నారు కదా, ఇదెందుకు నాన్ వెజ్ టేస్ట్ వస్తుంది? హో అదా బై మిస్టేక్ బల్లి పడింది అన్నయ్య. బల్లే
రే మామా పెళ్లి జరుగుతుంది వెళ్దాం బద్రా. రే తొందరగా ఇంటికి వెళ్ళకుంటే మా అమ్మ కొడుతుందిరా. రే ఎన్ని రోజులని సింగిల్ గా ఉంటాం రా, ఎవరినో సెట్ చేసుకుందాం పద. అంతే అంటావా? సరే పద. రే పెళ్లికి ఇట్లా పోతామా? మరి గెటప్ చేంజ్. రే నీకు మాత్రం వెళ్ళా మరి నాకు. నువ్వు అందగాడు మచ్చా. ఏంటి మచ్చ ఒక్కరు కూడా లేరు? ఏయ్ టైం చూడు, డిన్నర్ టైం, ఇప్పుడు తింటా అంటారు అందరూ. మరి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా లేడు. ఏయ్ వాళ్ళ మనుషులు కదా, వాళ్ళ కాకలు కదా. కదా ఏం కావాలి బాబు? అదే అన్నా పెళ్లి భోజనాలు. ఓ మీది ఆ బ్యాచా? పెళ్లి రోజు కాదు బాబు, రేపు రేపు వచ్చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రశు సరుకులు అయిపోయాయి తీసుకురావా? రే నానా వచ్చేటప్పుడు ఈ టాబ్లెట్లు తీసుకురారా, అయిపోయినాయి. సరే అమ్మా. చిన్నప్పుడు నేను నా ఫ్రెండ్స్ తో కలిసి ఇలానే ఆడుకునేవాడిని. వచ్చేటప్పుడు టాబ్లెట్లు తీసుకురారా, అయిపోయినాయి. సరుకులు అయిపోయాయి తీసుకురావా? మీరు ఆడుకోండి రా. ఎంతో మంది వాళ్ళ ఫ్యామిలీ కోసం నచ్చి నచ్చని జాబులు చేస్తూ వాళ్ళ ఫ్యామిలీని పోషిస్తున్న వాళ్ళందరికీ ఈ వీడియో అంకితం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.